నేటి వాక్య ధ్యానం నిమిత్తము మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువు శిష్యులతో పలికిన మాట. గతములో మార్పు తప్పనిసరి అనే అంశాన్ని ఈ వచన భాగంలోనే మనం ధ్యానించాం. ఒక వ్యక్తి మార్పు నొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అన్న సత్యాన్ని ఈ వచనం నుండి నేర్చుకున్నాం. ఈరోజు ఎవరి వలె మారాలి అని యేసు ప్రభువు మనకు తెలియజేస్తున్నాడో దాని మీద దృష్టిని కేంద్రీకరిద్దాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని ఎవరిలాగా మారాలి? అక్కడికి వచ్చిన ఒక చిన్న బిడ్డని వారి ముందు నిలబెట్టి ఆ చిన్న పిల్లవాడిని చూపిస్తూ యేసు ప్రభు బోధించాడు. ఈ విధంగా మారితే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. చిన్న బిడ్డలాగా మార్పు చెందాలి అంటున్నాడు. చిన్న బిడ్డలను ఏ కోణంలో మనం చూసి వాళ్ళలాగా మారాలి? ఏ విషయంలో వారిని మాదిరికరంగా మనం పెట్టుకోవాలి? చిన్న బిడ్డల్లాగా మారడం అంటే పాపమే లేకుండా జీవించడమా? చిన్న బిడ్డల్ని ఏ కోణంలో యేసు ప్రభు చూస్తూ మనకు ఈ పాఠం నేర్పిస్తున్నాడు? ఈ వచనము అనేక మంది భిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచే వచనం. ఇది పసిపిల్లలో పాపం ఉంటుందా ఉండదా, జన్మ పాపం ఉందా లేదా అనే పెద్ద వివాదం క్రైస్తవ సమాజంలో ఉంది. ఒక అప్పుడే పుట్టిన శిశువు లోపల పాపం ఉంటుందా ఉండదా? బైబిల్ ప్రకారము ఆదాము యొక్క పాపపు స్వభావం ప్రతి మనిషిలో వారి పుట్టుకతోనే వారి శరీరంలో ఆ పాపపు స్వభావం పనిచేస్తూనే ఉంటుంది. వారి లోపల ఆ స్వభావం ఉంటుంది. యేసు ప్రభు చిన్న బిడ్డలను చూపించి వారిలాగా మారండి అని అంటున్నాడంటే వారి లోపల పాపం ఉన్నది, అయినా దేవుడు వారిలాగా మారమని ఎందుకు చెప్తున్నాడు? ఆ చిన్న బిడ్డలో పాపపు స్వభావం ఉంటుంది, కానీ పాపపు క్రియలు చేయడానికి శరీరము సహకరించదు. చిన్న బిడ్డలు వారు నరహత్య చేయాలన్న ఆశ లోపల స్వభావం ఉంటుంది, కానీ శరీరం దానికి సహకరించదు. దొంగతనాలు చేయగలరు, ఆ లోపల స్వభావం ఉంటుంది, ఆ మైండ్ సెట్ ఉంటుంది, కానీ శరీరం ఇంకా అంతగా డెవలప్ కాలే గనుక ఆ పొరపాటు వాళ్ళు చేయలేరు. స్వభావం ఉంటుంది, క్రియారూపకంగా మార్చబడకుండా ఉండే వయసు ఆ బాల్య వయసు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. జన్మ పాపం ఉన్నది, ఆదాము నుండి ఈరోజు వరకు జీవిస్తున్న ప్రతి మానవుని లోపల ఆదాము స్వభావం లోపల ఉంటుంది. ఈ శరీరం మట్టిలో కలిసిపోయేంత వరకు మనిషి లోపల పాపపు స్వభావం ఉంటుంది, కానీ ఆ స్వభావము మనము క్రియారూపకం దాల్చకుండా మన శరీరమును ప్రతిదినము నలగొట్టుకోవడమే మనం చేయాల్సిన భక్తి జీవితంలో ముఖ్యమైన పని. అదే అపొస్తలైన పౌలు నేర్పిస్తున్నాడు, నా శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను. ఎందుకు నలగొట్టుకోవాలి అంటే ఆ శరీరం లోపల పాపపు స్వభావం చచ్చిపోయే రోజు వరకు పనిచేస్తూనే ఉంటుంది. ఆ శరీర క్రియలు అవి ఆచరణలోనికి రాకుండా వాటిని ఏ రోజుకి ఆ రోజు అణిచివేయడం పౌలు నేర్చుకున్నాడు. మార్పునంది చిన్న బిడ్డల్లాగా అంటే ఎలాగైతే చిన్న బిడ్డలు పాపము చేయడానికి అశక్తులు అవుతారో, చేయడానికి వారికి అవకాశాలు సామర్థ్యము శరీరం ఎలాగైతే సహకరించదో, పాపము చేయాలనే ఆశ లోపడున్న శరీరము దానికి క్రియారూపకం దాల్చకుండా ప్రతిరోజు దాన్ని నలగొట్టుకోవడం నేర్చుకున్నవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఎంత ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయికి ఎదిగినా పాపమును గూర్చిన ప్రేరేపణ, శోధన ఏదో ఒక కోణంలో వస్తూనే ఉంటుంది. వచ్చినా దాన్ని నేను చేయలేను, దానికి నా శరీరం సహకరించదు, నేను చేయలేను అనే స్థాయికి మనం వచ్చిన రోజు భక్తి సాధనలో ఒక ఉన్నతమైన అనుభవంలోనికి వచ్చినట్లు. చాలా పాఠాలు యేసు ప్రభు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇంతకు ఈ అంశాన్ని యేసు ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? శిష్యులలో ఒక వివాదం తలెత్తింది.
పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఫస్ట్ పొజిషన్ ఎవరికి వస్తుంది? పరలోక రాజ్యంలో అందరికంటే హై లెవెల్లో ఎవరుంటారు? ఏసయ్యకి కుడి పార్శ్వంలో రైట్ హ్యాండ్ ఎవరు కూర్చుంటారు? లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చుంటారు? ఉన్నది 12 మంది. ఏసయ్యకి 2 చేతులు అనుకుందాం, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఒకరు రైట్ కూర్చుంటారు, ఒకరు లెఫ్ట్ కూర్చుంటారు. మరి మిగతా 10 మంది సంగతి ఏంటి? వివాదం తలెత్తింది, ఎవరు గొప్ప అని. ఆ పరిస్థితిని యేసు ప్రభు గుర్తించి వారికి ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. అప్పుడు ఈ బాలుని చూపించి మీరు వీరిలాగా మారండి ఫస్ట్. ఎందుకు ఆ పిల్లవాడిని చూపించి వాళ్ళకు ఆ సందర్భంలో పాఠం నేర్పిస్తున్నాడంటే, ఆ చిన్న పిల్లలకు నేను గొప్ప అనే స్వభావం ఉండదు. చిన్న పిల్లలు అనగా కొన్ని నెలలు లేదా సంవత్సరము 2 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలను గురించి చెప్తున్నాడు. నేను అందరికంటే గ్రేట్ అనే అహంభావము వారు అప్పుడే కనుపరిచే వయసు కాదది. మీరు చిన్న బిడ్డల్లాగా మారండి అని అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో 4వ వచనంలో రాయబడింది చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం, కాగా ఈ బిడ్డవలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డవాడిని చూపించి ఏం పాఠం నేర్పించాలనుకుంటున్నాడు? ఆ బిడ్డవలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆ చిన్న పిల్లోడు తగ్గించుకుంటాడట. మనం చాలా విషయాలలో చూడొచ్చు పిల్లల నేచర్. చర్చ్లో 50 చైర్లు వేస్తున్నాయి, ముందు 2 కార్పెట్లు వేస్తున్నాయి. సహజంగా ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా రాగానే కుర్చీలో కూర్చుంటాం. కింద కూర్చోవడానికి త్వరపడి ఎవరు ఇష్టపడరు. పెద్దవాళ్ళు వచ్చేలోపు చిన్నపిల్లలు కుర్చీలో కూర్చున్నారు ఆల్రెడీ అనుకుందాం. పెద్దవాళ్ళు రాగానే మనము పిల్లలకు ఒక హెచ్చరికిస్తాం, బాబు పెద్దవాళ్ళు వచ్చానన్నా మీరు కిందికి వచ్చేసేయండి, ఒక్క మాట చెప్పండి చాలు వాళ్ళు ఆటోమేటిక్గా లేచి కిందికి వచ్చి కూర్చుంటారు. అదే చైర్లో పెద్దవాళ్ళు కూర్చొని, సార్ మీకంటే పెద్దవాళ్ళు వచ్చారు కొంచెం మీరు వచ్చి ముందు కూర్చుంటారా అని అడిగితే అది వాళ్ళు దాన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. నేను కుర్చీలో కూర్చున్నాక కూడా నన్ను లేపుతారా? పిల్లలకు ఆ నేచర్ ఉండదు. నన్న మీకంటే కొంచెం అంకుల్ వాళ్ళు వచ్చారు, కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు, తాత వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూర్చోలేరు అని అంటే ఇమీడియట్గా వాళ్ళు లేచి వచ్చి ముందు కూర్చోవడానికి ఏమాత్రం సిగ్గుపడరు. వాళ్ళ లోపల ఆ టైంలో అహంభావం అనేది క్రియారూపకం దాల్చే వయసు కాదు. అది లోపల పాపపు స్వభావం ఉంటుంది, కానీ అది నెరవేర్చడానికి ఆ వయసు సహకరించదు. అందుకొరకే వారి లోపల గర్వము బయటికి కనబడదు. గర్వపు స్వభావం అంతరంగంలో ఉన్న ఆ వయసులో అది బయటపడదు. యేసు ప్రభు నేర్పించాలనుకుంటున్న పాఠం, ఆ చిన్న పిడల నేచర్ చూడండి, దానిలాగా మీరు మారండి. చాలా నేర్చుకోవాలి చిన్న బిడల నుండి. ఒకవేళ 1-2 పైకి చెప్పాలనుకుంటే, పిల్లల్ని మీరు ఒకసారి కొట్టి వారిని తిట్టి వారిని ఏడిపించిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఒక చాక్లెట్ చూపించిన నా కమిహర్ అనగానే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకోవడానికి వాడు చేతులు చాపుతాడు. నిన్నటి రోజు వాడిని కొట్టాము, తిట్టాము, వాడిని ఏడిపించాము, అయినా నెక్స్ట్ డే రాగానే చేతులు చాపగానే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు ఎత్తుకోమని. నిన్నటి రోజు జరిగిన సంగతి మర్చిపోతాడు. మనం ఈరోజు జరిగిన సంగతి 10 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోము. అంటే ఆ చిన్నపిల్లవాడి లోపల క్షమాగుణము ఆటోమేటిక్గా పనిచేస్తుంటుంది. ఆ వయసులో వాడు పట్టించుకోడు, అది మర్చిపోతాడు. తగ్గించుకోవడంలో ముందున్నాడు, క్షమించడంలో ముందున్నాడు. ఏ విషయంలో కూడా స్వార్థము బయటికి పనిచేయదు. చిన్నపిల్లలు ఇది నాకే నాకే అనే మైండ్ సెట్ కొంచెం వయసు పెద్దగా అయిన తర్వాత వస్తుంది, కానీ ఆ చిన్న వయసులోనే వారు చూస్తే స్వార్థం కూడా వారి లోపల కనబడదు. ఇతరులను దూషించాలి, కొట్టాలి, చంపాలి ఇలాంటి ఆలోచనలేవి ఆ బాల్య వయసులో పనిచేయవు. మరలా చెప్తున్నాను, పాపపు స్వభావం ఉంటుంది వారి లోపల, కానీ అంతగా మెచ్యూర్ మైండ్ వారికి రాదు. దాన్ని క్రియారూపకం దాల్చాలన్న ఆలోచనలు అప్పుడే రావు. ఆ వయసుని యేసు ప్రభు చూపిస్తూ అంటున్నాడు, మీరు అలా మారాలి. చచ్చిపోయేదాకా పాపపు స్వభావం ఉన్నా అది పనిచేయకుండా దాన్ని రోజుకి ఏ రోజుకి ఆ రోజు అసలు అది లేనట్టుగానే ప్రవర్తించగలగాలి. అలా చేయగలిగినప్పుడు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. పరలోక రాజ్యము అంత ఈజీగా వెళ్ళిపోయేది కాదు. చాలామంది అనుకుంటారు పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు దేవుడని ఒప్పుకుంటే సరిపోతుంది. అవును, యేసు దేవుడని ఒప్పుకున్నవాడే వీటన్నిటిపైన జయం పొందుతాడు.
పరలోక రాజ్యము బలవంతుల చేత ఆక్రమించబడుతుంది, బలహీనుల చేత కాదు. ఏసే దేవుడు అని ఒప్పుకుంటే సరిపోతుంది, ఇక ఈ లోకంలో ఎలా జీవించినా పర్వాలేదు అని అనుకుంటే మనం పొరపడ్డట్టే. యేసునందు విశ్వాసం ఉంచాలన్నా కూడా గొప్ప పోరాటమే, యేసుని వెంబడించాలన్నా పెద్ద పోరాటమే, లోకం పైన జయం పొందాలంటే ఒక పోరాటమే. ఈ పోరాటంలో బలవంతులు మాత్రమే గెలుస్తారు. అనుదినము దేవుని వాక్యం చేత మనం బలవంతులం కావాలి. ఆ బలమును ఆధ్యాత్మికమైన పోరాటంలో ఉపయోగించి మనం విజయం సాధిస్తేనే నిత్య జీవానికి వారసులం అవుతాం. శిష్యుల మధ్యలో వచ్చిన వివాదం, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప, యేసుప్రభు అన్నాడు గొప్ప తక్కువ తర్వాత సంగతి, పరలోకానికి వస్తారా లేదా చూసుకోండి ఫస్ట్. పరలోక రాజ్యంలో ఫస్ట్ సీట్ కోసం పోరాడుతున్నారు. అసలు పరలోక రాజ్యం రావడమే గొప్ప విషయం. ఇలా పోరాడితే పరలోక రాజ్యాన్ని కూడా ప్రవేశించరు మీరు. నేను గొప్ప అనుకుంటే అసలు పరలోక రాజ్యం గేట్ బయట నుండి గెట్టేస్తారు మిమ్మల్ని, ప్రవేశమే లేదు మీకు. సో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి చాలా అర్హతలు కావాలి. దేవుని వాక్యము మన జీవితంలోకి అన్వయించుకొని మార్పు నొంది చిన్న బిడల వంటి స్వభావాన్ని డెవలప్ చేసుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి దినము సిద్ధపడుతూనే ఉండాలి. ప్రతి దినము శరీరమును నలగొట్టుకుంటూనే ఉండాలి. పాపపు స్వభావము అది చిగురించకుండా ఏ రోజు కా రోజు దాన్ని అణిచివేయడం నేర్చుకుంటే అప్పుడు నిత్య జీవానికి వారసులం అవుతాం. ఆ సాధన చేయడం ప్రారంభిద్దాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలము నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మార్పు నుంది చిన్న బిడ్డల వంటి వారమైతే తప్ప పరలోక రాజ్యానికి ప్రవేశించమని నీ వాక్యం ఖండితముగా హెచ్చరిస్తుంది. చిన్న బిడ్డల వలె తగ్గింపు, క్షమాగుణము, నిర్మలమైన హృదయము, యథార్థత మా జీవితంలో మీరు అనుగ్రహించమని కోరుచున్నాను. పాపపు స్వభావము ఏ రోజు కా రోజు అణిచివేయబడుతూ మేము పరిశుద్ధతలో పరిపూర్ణులమయ్యే కృపను దయచేయండి. అపొస్తలైన పౌలు అనుదినము తన శరీరాన్ని నలగొట్టుకున్నట్లు మా ఆత్మీయ జీవితంలో మేము కూడా శరీర క్రియలని అణిచివేసుకుంటూ ఆత్మానుసారముగా నడుచుకునే కృపను దయచేయండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ వాక్యము నూరంతలుగా ఫలింపజేయండి. మా దినచర్య అంతటిలో కూడా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి ప్రతి శోధన పైన జయమును అనుగ్రహించి పరిశుద్ధతను కాపాడుకోవడం మాకు నేర్పించమని కోరుచున్నాను. నూరంతలుగా ఈ వాక్యాన్ని ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.